ओम नमो वेंकटेशाय रागद्वेष वियोजका धीप्रसाद संयोजका गोविंदा गोविंदा अखिलांडकोटि ब्रह्मांड नायकुडु श्री वेंकटेश्वर स्वामी वारी दिव्य सन्निधिलो तिरुमल तिरुपति देवस्थानम वारु एर्पाटु चेसिनटुवंटि ई श्रीमद् भगवद्गीत गीतामृतम योक्क अध्ययन कार्यक्रमार्थम मनम ई शुभ सायंकालान इक्कड समावेशमै उन्नाम। अंदरं मुंदुगा आचार्युल वारितो कलिसि गुरु प्रार्थन चेसुकुनि సత్సంకల్పం చేసుకుందాం। వారితో కలిసి ఆ ప్రార్థనా శ్లోకాలను ఆ సంకల్ప వాక్యాలను పలుకుదాం। ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ప్రార్థనా హరిచందన గోప్తేంద్ర స్వామినే సతతం నమః। శంకరాజన్య నేత్రాబ్జ విషయాయ నమో నమః। అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీ కృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమత్ భగవద్గీతాయాః ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే। శ్రీ గీతా ప్రార్థనా సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్। శ్రీకృష్ణ ప్రార్థనా కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం। శ్రీవేదవ్యాస ప్రార్థనా బ్రహ్మసూత్రకృతే తస్మై వేదవ్యాసాయ వేధసే జ్ఞానశక్త్యవతారాయ నమో భగవతో హరే। శ్రీ గురుభ్యో నమః। నిన్నటి రోజున శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఆధ్యాత్మిక పురోగతికి సాధారణ జీవన ప్రయాణానికి చేసినటువంటి ఒక మహదుపదేశాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకున్నాం। ఆ ఉపదేశంలో పరమాత్మ మనకు ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని మనిషి తన జీవన ప్రయాణంలో అనవసరమైన విషయాలను ఆలోచించుకోవటం ద్వారా అనవసరమైనటువంటి విషయాలను గురించి విచారించుకోవటం ద్వారా ఏ రకమైనటువంటి పతనానికి గురి అవుతాడు అనే క్రమాన్ని చెప్పాడు। అటువంటి క్రమానికి కావలసినటువంటి ఒక రెండు ఉదాహరణలను మనం నిన్నటి రోజున చూసుకున్నాం। ఆ ఉదాహరణలలో ఆయా వ్యక్తులు ఆయా సందర్భంలో ఆ పరమాత్మ చెప్పినటువంటి విషయ ధ్యానానికి లోనై ఆ విషయ ధ్యానం తర్వాత వచ్చేటువంటి దుష్పరిణామాలన్నిటినీ భరిస్తూ చివరకు వారు పడరాని కష్టాలు పడ్డారు అనే విషయాన్ని కూడా మనం
ఒకసారి తెలుసుకుందాం. అయితే ఇది సాధారణమైన ఉపదేశం కాదు, ఇది కేవలం ఒక రెండు ఉదాహరణలతో మనసుకిక్కేటువంటి సామాన్యమైన ఉపదేశం కూడా కాదు, అతి ముఖ్యమైనటువంటి ఉపదేశం. కాబట్టి ఇంకొన్ని ఉదాహరణలతో ఇంకాలతో మనం ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకుందాం. పరమాత్మ చెప్పినటువంటి క్రమం, ఏ విషయం గురించైనా సరే తగని రీతిలో కనుక ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఆలోచన ఆ వస్తువుల మీద ఆసక్తిగా పరిణమిస్తుంది, ఆ ఆసక్తి ఆ వస్తువుల మీద కోరికగా మారుతుంది, ఆ కోరిక తీరనప్పుడు కోపంగా పరిణమిస్తుంది, ఆ కోపం క్రోధాద్భవతి సమ్మోహః అనే రీతిలో యుక్తాయుక్త విచక్షణ లేకపోవటంగా మారిపోతుంది. యుక్తాయుక్త విచక్షణ లేకపోయిన మరుక్షణం అది ఏ రకమైనటువంటి స్మృతిని కలిగించని దుస్థితికి తీసుకొస్తుంది, ఏ రకమైనటువంటి జ్ఞాపకము లేదా గుర్తు రాకపోవటం అనే దోషాన్ని కొని తెస్తుంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనిషికి అర్థమయ్యే లేదా అర్థం చేసుకునేటువంటి యోగ్యత పరిపూర్ణంగా నశిస్తుంది. ఆ యోగ్యత నశించిన మరుక్షణం మనిషి పతనానికి గురి అయినట్టే లేదా మనిషి పూర్తిగా నశించిపోయినట్లే అనే విషయాన్ని క్రమంగా చెప్పాడు. ఈ క్రమాన్ని మనం ఒక అమాయకరావు గురించి ఆలోచించుకున్నాం, ఒక అంబ గురించి కూడా ఆలోచించుకున్నాం, అది సరి అయిన క్రమమే అని ఒకసారి నిర్ణయించుకున్నాం. అమాయకరావు కానీ క్రమం అంబ కానీ వీళ్ళిద్దరూ చాలా చిన్న చిన్న తప్పులు చేసి ఇరుక్కుపోయారు అని అనిపిస్తుంది. వాళ్ళు ఏదో ఒక దశలో వాళ్ళు ఒక రకమైన బలహీనతకు లోనయ్యి ఆ బలహీనతనే పెంచుకుంటూ అదే బలంగా భావించుకుంటూ వాళ్ళు నష్టపోయారు, పూర్తిగా పతనానికి గురయ్యారు అని కంటే నష్టానికి గురయ్యారు అని చెప్పుకోవటం ఎక్కువ భావ్యంగా ఉండవచ్చు. కానీ దుర్యోధనుడు అనే ఉదాహరణ తీసుకుంటే, దుర్యోధనుణ్ణి దృష్టాంతంగా మనం తీసుకున్నట్లయితే ఆ దుర్యోధనుడు పూర్తి పతనానికి పరాకాష్ఠగా మన ముందు నిలుస్తాడు. దుర్యోధనుడు చేసిన పని కూడా ఇదే కదా. ఏమిటి? ధ్యాయతో విషయాన్ పుంసః, నిరంతరం పుట్టిన దగ్గర నుంచి నాకు రాజ్యాధికారం ఎలా దక్కాలి అనే ఆలోచనే ఉంది. ఆ ఆలోచనల ద్వారా అతనికి ఆ రాజ్యాధికారం మీద ఆసక్తి పెరిగింది. ఆసక్తి పెరిగిన మరుక్షణం అది కోరికగా పరిణమించింది. ఎప్పుడు? ఎప్పుడో వయసుకు వచ్చిన తర్వాత కాదు, చిన్నప్పటి నుంచే రాజ్యాధికారం మీద కోరికగా అది పరిణమించింది. ఆ కోరిక ఆ క్షణాన తీరకపోవటం వలన, ఆ కోరికకి ఈ పాండవులు అడ్డం వస్తున్నారు అనిపించటం వలన వారి మీద కోపంగా పరిణమించింది. కోపంగా పరిణమించిన అది యుక్తాయుక్త విచక్షణను లేకుండా చేస్తూ వచ్చింది. ప్రతి క్షణంలో అది లాక్షాగ్రహదాహం కావచ్చు, మరొక సందర్భం కావచ్చు, ఏ సందర్భంలోనైనా యుక్తాయుక్త వివేకం లేకుండా చేస్తూ వచ్చింది. ఆ తర్వాత గురువులు చేసినటువంటి ఉపదేశాలు ఏ క్షణాన మనసుకెక్కనివి లేదా ఎక్కిన విషయాలు ఏమైనా కొద్దిగా ఉన్నా అవి గుర్తురాని పరిస్థితికి తీసుకొచ్చింది. అది నిండు సభలో కావచ్చు లేదా వారిని మోసం చేసిన ప్రతి సందర్భంలోనూ కావచ్చు, ఏ రకమైనటువంటి ధర్మశాస్త్ర నిర్ణయం కానీ ఏ రకమైనటువంటి గురు ఉపదేశం కానీ గుర్తురాని పరిస్థితికి తీసుకొచ్చింది ఆ కోపం లేదా దాని వెనకాలుండే కోరిక, దాని వెనకాలుండే ఆసక్తి, దాని వెనకాలుండే విషయ ధ్యానం. ఇది అయిన తర్వాత ఏ దశలోనూ అతను ఎవరు చెప్పినా, ఎంత పెద్దలు వచ్చి చెప్పినా, ఎంతమంది ఏ రెండు రకాలుగా ఉపదేశం చేసినా సరే ఆ ఉపదేశాలన్నిటికీ ఏదో మాయమాయ మాటలు పైపై మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళాడే కానీ దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఏ కోశానా చేయలేదు అని మనకు సంపూర్ణ మహాభారతం స్పష్టంగా తెలియజేస్తోంది. ఎంతమంది ఉపదేశం చేశారు, ఎంతమంది ఉపదేశం చేసినా వారందరికీ ఏదో విచిత్రమైన మాయ మాటలు చెప్తూ ఉండేవాడు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, కామ్యధర్మం నచమే నివృత్తి, కేనాపి దైవేన హృదిస్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి అని చెప్పాడు. ఇది దుర్యోధనుడి ఫేమస్ డైలాగ్. ఇది నాకు ధర్మం గురించి తెలుసు కానీ ధర్మ మార్గంలో నాకు ప్రవృత్తి కలగటం లేదు. అధర్మం అంటే ఏంటో తెలుసు కానీ అధర్మ మార్గం నుండి బయటికి రావాలి అనే కోరిక నాలో లేదు. ఎందుకు ఇలా అవుతున్నాను అంటే నా మనసులో ఏదో దేవుడున్నాడు, కినాపి దైవేన హృదిస్థితేన, ఆయన ఎట్లా పొమ్మంటే అట్లా పోతున్నాను అని
మనసులో ఉండేటువంటి దైవుడు నువ్వు ధర్మ మార్గంలోకి వెళ్ళొద్దు అధర్మ మార్గంలోకి వెళ్ళు అని ఉపదేశం చేస్తాడా? కాదు. అంటే తన మీద ఉండే సాకుని తన మనసులో దాగి ఉన్న పరమాత్మ మీదకు నెట్టేసి తనలో ఉండేటువంటి దోషాలన్నింటిని అన్నిటినీ అటు శాస్త్రాల వైపుకో లేదా ఇటు పరమాత్మ మీదకో నెట్టేసి తను మాత్రం చేయదలుచుకున్నటువంటి పనులు చేసుకుంటూ పోయాడు. అంటే ఉపదేశం చేసిన ప్రతివాడికి ఈ మాట చెప్తూ ఉంటే ఏం మాట్లాడతాడు ఇంకాను? ధర్మం తెలుసు అన్నవాడికి ధర్మం చెప్పేందుకేముంది? అధర్మం తెలుసు అన్నవాడికి ఇది అధర్మ మార్గం రా ఇటువైపు వెళ్ళొద్దురా అని చెప్పేందుకు ఏం మిగులుతుంది? కాబట్టి నాకు అన్నీ తెలుసు నేనేం చేయను. ఈ తీరులో జీవితాన్ని సాగించి 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 చివరికి ఏమయ్యాడు అంటే తొడలు బద్దలు కొట్టించుకుని అన్యాయమైనటువంటి పరిస్థితిలో తన ఎదురుకుండానే తన 99 మంది సోదరులు పోగా మొత్తం రాజ్యమంతా పోగా తను నమ్ముకున్న మహావీరులందరూ మరణించిన తరువాత చివరగా మరణించాడు. మరణించి వీరస్వర్గానికి వెళ్ళాడు కదా అని మీరు అనవచ్చు. దానికి కూడా ఒక ఉపాఖ్యానం ఉంది. ఆ స్వర్గానికి దుర్యోధనుడు వెళితే ముందు వెళ్ళి సింహాసనం మీద కాలు వేసి కూర్చున్నాడు. తర్వాత కొన్ని రోజులకి ధర్మరాజు గారు అదే స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దుర్యోధనుడిని చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అడిగాడు, ఏమండి దుర్యోధనుడు ఇంత మహాపాపాత్ముడు కదా, వీడిని తీసుకొచ్చి స్వర్గంలో కూర్చోబెట్టారేమిటి అని అడిగాడు. అడిగితే అక్కడుండే స్వర్గంలో ఉండేటువంటి దేవదూతలు చెప్పారు, అయ్యా వీడు ఎన్ని మహాపాపాలు చేసినా ఏం చేసినా సరే యుద్ధం చేస్తూ మరణించాడు, వెన్ను చూపించకుండా మరణించాడు, అందువలన వీడికి రావలసిన వీరస్వర్గం వీడికి దక్కవలసిందే. అందులోనూ యుద్ధం చేస్తూ మరణించిన వాడు లేదా వెన్ను చూపించకుండా పరాక్రమంతో మరణించిన వాడికి మొదలు ఆ వీరస్వర్గం అందాలి అనే నియమం ఉంది. ఆ నియమం ప్రకారం వీరస్వర్గం మొదలు గ్రాంట్ చేశాం, వీరస్వర్గం ఇచ్చేశాం. ఇది కొన్ని రోజుల్లో పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం చిట్టా లాగుతాం. లాగి ఏమేం చేశాడో ఒక్కొక్కదానికి మళ్ళీ శిక్షలు వేస్తాం. తప్పించుకునే వీలే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేసిన కర్మలను తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి దుర్యోధనుడికి అతి ఘోరమైనటువంటి శిక్షలు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఆ విషయంలో సందేహపడక్కర్లేదు. ధర్మానికి ధర్మమే, అధర్మానికి అధర్మమే. ధర్మానికి ఫలితం, అధర్మానికి కూడా ఫలితం, రెండిటికీ సిద్ధంగా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి దుర్యోధనుడు సంపాదించుకున్నది ఏమీ లేదు. దుర్యోధనుడు జీవితాంతం రాజు కాలేకపోయాడు. ఎందుకంటే తండ్రి గారు అలాగే ఉన్నారు కాబట్టి తండ్రి గారు ఉన్నంత వరకు తండ్రి గారే రాజు. రాజ్యాధికారం కోసం, లేని రాజ్యాధికారం కోసం, దక్కని రాజ్యాధికారం కోసం పక్కవాళ్ళ మీద ఏడుస్తూ పక్కవాళ్ల రాజ్యం నాది అనే కోరిక పెంచుకుని ఆ కోరికతో కోపం ద్వారా మిగతా అన్నిటినీ పెంచుకుని ఎందుకు పనికిరాని జీవితాన్ని గడిపి ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకోవటానికి మాత్రమే కారణమవుతున్నాడు. కాబట్టి ఇట్లాంటి విషయ ధ్యానం మనల్ని ఆసక్తికి గురి చేసేది, ఆసక్తి ద్వారా కామం ద్వారా క్రోధానికి తీసుకొచ్చేటువంటి విషయాసక్తి మనకు అక్కరలేదు. అయితే మనం ఎక్కడ తుంచుకోవాలి అని నిన్నటి రోజున ఒక ప్రశ్న వేసుకున్నాం. ఎక్కడ తుంచుకోవచ్చు దీన్ని? అంటే మహాత్ములైన వారు ఎక్కడైనా తుంచుకోగలరు, కానీ సాధారణమైనటువంటి సాధకులం లేదా సాధారణ మనుష్యుల కోవలోకి చెందేటువంటి మనం ఎక్కడ తుంచుకోవాలో తెలియక ఇబ్బంది పడే అవకాశం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి పరమాత్మ మనల్ని ప్రత్యేకించి దృష్టిలో ఉంచుకుని మీరు విషయాసక్తి దగ్గరే తుంచేసుకోండి, లేదా విషయ ధ్యానం దగ్గరే తుంచేసుకోండి. అనవసరమైన వస్తువుల గురించి ఆలోచించేటువంటి అలవాటునే ఉంచుకోవద్దు. అక్కడి నుంచి తుంచుకుంటూ రండి. తర్వాత మీకు తెగే అవకాశం లేకపోవచ్చు. మహాత్ములకు కొంతమందికి అలా తెగే అవకాశం ఉంది. ఎవరికైంది అంటే దుర్వాస మహర్షి గారికి ఒకసారి ఇలాంటి అవకాశం లభించింది. లేదా ఒక సర్వనాశానికి దారితీసేటువంటి విపత్కర పరిస్థితుల నుండి ఆయన బయటికి వచ్చి మళ్ళీ తన దారిలో తను సాగగలిగాడు. ఆయన ఒకరోజు తపస్సు చేసుకుంటున్నాడు, కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. సాధారణంగా మహర్షులు కళ్ళు మూస్తే కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ కళ్ళు తెరవరు. అందువలన వాళ్ళ ముందు జంతువులు కానీ లేదా ఇతర జనాలు కానీ సుఖంగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు. ఎంత పారాడినా సరే వారికి ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు, వారికి ఏ విధమైనటువంటి తపోభంగము ఉండదు. అందువలన ఈ దుర్వాస మహర్షి గారు తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక యక్ష దంపతులు అక్కడికి వచ్చి సరసాలు ప్రారంభించుకున్నారు.
ఎందుకు కళ్ళు తెరిచాడో పాపం ఈయన దుర్వాస మహర్షి గారు ఒక్క క్షణం కళ్ళు తెరిచాడు. అది తపోభంగం అయ్యి కళ్ళు తెరిచాడా లేదా సమాధి స్థితి నుంచి బయటికి వచ్చి సహజంగానే కళ్ళు తెరిచాడా తెలియదు, కానీ కళ్ళు తెరిచాడు. తెరిచేసరికి ఎదురుకుండా ఈ యక్ష దంపతులు ఉన్నారు. ఉండటంతో హత్తెరి, నా ముందు వీళ్ళొచ్చి ఇలాంటి పనులు చేస్తారా? నేను తపస్సు చేసుకుంటూ ఉంటే లేదా ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన్ని అగౌరవపరుస్తారా అని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన వెంటనే వాళ్ళని శపించేశాడు. ఏమనో శపించాడు. శపించి చీ అనుకుని ఒక్కసారి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఈ కళ్ళు తెరవటానికి ముందు కళ్ళు మూసుకున్నప్పుడు, ఈ ఇన్సిడెంట్ జరగటానికి ముందు కళ్ళు మూసుకున్నప్పుడు ఆయనకి పరమాత్మ కనిపించాడు. కానీ ఈ శాపం తరువాత, యక్షదంపతులను శపించిన తర్వాత కళ్ళు మూసుకుంటే యక్షదంపతులు కనిపించారు. కాసేపు ఆయన దాన్ని, ఆ దృశ్యాన్ని మనస్సు నుంచి తొలగించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకో కుదరలేదు, అదే దృశ్యం ఎదురుకుండా కనిపించింది. ఆయనకి విషయం అర్థమైపోయింది, ఇది తీవ్రమైన యోగ ప్రభావం వలన వచ్చింది. మహాయోగులకి ఏ దృశ్యము మనస్సుకు ఎక్కదు, కానీ ఒక్కసారి మనస్సులో ఆ దృశ్యం పడిపోతే పోదు. కాబట్టి ఇది, ఈ దృశ్యాన్ని పోగొట్టుకునే సామర్థ్యం ఇప్పటికిప్పటికైతే నాకు లేదు, ఈ తపస్సు ఇంకా సాగదు అని చెప్పి తపస్సు మానేసి లేచిపోయాడు. మరి తపస్సు మానేస్తే ఏం చేయాలి? ఏమిటి మనస్సులో ఉండేటువంటి దృశ్యం అంటే దంపతుల దృశ్యం ఉంది ఎదురుకుండా. కాబట్టి ఇంకా వేరే దారి లేదు, మనం వివాహం చేసుకోవాలి అని అనిపించింది ఆయనకి. వివాహం చేసుకోవడం తప్ప ఇంకో దారి లేదు. అసలే దుర్వాస మహర్షి, దుర్వాస మహర్షి గారు వయస్సు ఎంత తెలియదు. ఈ కాలంలో 30+ 40+ అయితే ఇంకా పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితి లేదు. పోనీ పాతకాలం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా, ఆయనేమో 40,000+ ఇంకా ఎక్కువే ఉన్నాడు. బవిరిగడ్డం, మాసిన బట్టలు, చేతిలో డబ్బులు లేవు, ఇలాంటి వాడికి పిల్లని ఎవరిస్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు పిల్లని అంటే ఆయనే ఒకసారి ఆలోచన చేసుకున్నాడు. చేసుకుని ఔర్వ మహర్షి గారి కూతురు ఒకతే ఖాళీగా ఉంది అని అనిపిస్తోంది, ఆయనకి పెళ్లి ఆవిడికి పెళ్లి కాలేదు, ఆవిడ పేరు కందళి అని గుర్తు, మనం వెళ్ళి ఔర్వ మహర్షి గారిని జాగ్రత్తగా బుట్టలో వేసుకుని ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆ కందళి గారు కూడా సుమారుగా 40,000+ ఆవిడికి పెళ్లి కాలేదు, ఆవిడే తపస్సు చేసుకుంటోంది అని పేరుంది. ఈయన ఔర్వ మహర్షి గారిని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన జాగ్రత్తగానే మర్యాదలు చేశాడు. పెళ్లి సంగతి వచ్చేసరికి మొహం మాత్రం మొట్టమొట్టలాడిచ్చాడు. మీ అమ్మాయి పెళ్ళి అనగానే మొహం మొట్టమొట్టలాడిచ్చాడు. ఈయన దుర్వాస మహర్షి గారు అంత ఎక్కువ లాగలేదు, లాగకుండానే మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అంటే ఔర్వ మహర్షి గారు చాలా పెద్ద ఆయన. ఆయన అన్నాడు, నాయన నీకు విషయం తెలిసినట్లేదు, మా అమ్మాయి తపస్సు చేసుకుంటోంది అని బయటికి చెప్పుకుంటున్నాం అంతేను, మా అమ్మాయి చాలా పెంకిది, చాలామంది ప్రయత్నం చేసుకున్నారు, పెళ్లి చూపుల దగ్గర నుంచే పారిపోయారు అందరూను, ఈ అమ్మాయి పెంకితనాన్ని భరించలేక, అందువలన ఇంక పెళ్లి కాదు అని నేను ప్రయత్నాలు మానేశాను, పెళ్లి కాలేదు గనక తపస్సు చేసుకుంటోంది అంతేను, అమ్మాయి నీకు తగదురా అబ్బాయి అన్నాడు. అంటే దుర్వాస మహర్షి గారు కాస్త జాగ్రత్తగా మాట్లాడడం ప్రారంభించాడు. పెంకితనందే ఉందండి, జాగ్రత్తగా కలిసిమెలిసి ఉంటామండి, పెంకి పిల్లలు దొరికితేనే కదండి, వాళ్ళతోనే కదండి జాగ్రత్తగా ఉంటుంది, ఇంకా సాధారణంగా మృదువుగా ఉండేవాళ్ళు పనికిరారండి అని ఏవో కబుర్లు చెప్తున్నాడు ఈయన. ఔర్వ మహర్షి గారు ఒప్పుకోలేదు. ఆయన ఏమన్నాడు, నువ్వు ఇలాంటి మాటలు నాకేం చెప్పొద్దు, నా పిల్ల పెంకితనం నాకు తెలుసు, అది ఎలాంటిది అని నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నీకేం కావాలి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయాలి చేస్తాను, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటంటే ఆవిడ ఎంత పెంకితనం చేసినా, ఎంత మొండితనం ప్రదర్శించినా, నిన్ను ఎంతగా ఎదిరించినా, నీ మాట ఏమాత్రం వినకపోయినా, ఏ పరిస్థితుల్లోనూ ఆవిడ మీద కోపం పెట్టుకోకూడదు, లేదా ఆవిడ్ని శపించకూడదు. అసలే నువ్వు దుర్వాసుడివి అని పేరుంది, నువ్వు కోపిష్ఠివి అని పేరుంది, శపిస్తావని పేరుంది, సాధారణంగా చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుందనే ప్రసిద్ధి ఉంది. కాబట్టి మా అమ్మాయి ఏం చేసినా సరే నువ్వు మా అమ్మాయిని శపించకూడదు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు, ఈ మాట నాకు ఇచ్చే మాట అయితే, ఇలా నాకు ప్రతిజ్ఞ చేసే మాట అయితే పిల్లనిస్తాను పెళ్లి చేసుకో అన్నాడు. దుర్వాస మహర్షి గారికి ఎటు పాలు పోలేదు. ఏం చేద్దాం ఇప్పుడు, ఈయనకి ఈ మాట ఇద్దామా లేకపోతే వెళ్ళిపోదామా? వెళ్ళిపోతే కళ్ళు మూసుకుంటే వాళ్లే కనిపిస్తారు, తపస్సా ఇక మీద సాగదు, పెళ్లి చేసుకుందామంటే మామగారు అడగరాని మాట అడుగుతున్నాడు,
ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం ప్రదర్శించను అని. అలవాటైపోయింది కోపం, ఏం చేద్దాం అని అనుకుని ఇంకా గతి లేదని, అయ్యా మాట ఇస్తున్నాను, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మీ అమ్మాయిని నేనేమి ఇబ్బంది పెట్టను, ఆవిడ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా సరే అన్నాడు. ఔరవ మహర్షి గారు చాలా సంతోషించారు, ఆ కందలి గారిని పిలిపించారు, పెళ్లి చేశారు, అయిపోయింది. తర్వాత ఏం జరిగింది అంటే తీవ్రమైన టార్చర్ పెట్టింది ఆవిడ. ఎంత టార్చరు అంటే చెప్పింది చేయదు, చెప్పంది కూడా చేయదు, చెప్పిందానికి వ్యతిరేకంగా చేస్తుంది, పోనీ వ్యతిరేకంగా చెప్తే దానికి వ్యతిరేకంగా చేస్తుంది అంటే కాదు, వ్యతిరేకంగా చెప్పినా వ్యతిరేకంగానే చేస్తుంది. చేయాల్సిన పదేదో తెలుసు, అది తప్ప అన్నీ చేస్తుంది, లేదా ఆ పనిని పాడు చేసే విధానం చూపిస్తుంది. ప్రతిక్షణం ప్రతిక్షణం పాపం దూర్వాస మహర్షి గారిని ఇబ్బంది పెడుతూనే ఉంది ఆవిడ, ప్రతిక్షణం పెడుతూనే ఉంది. ప్రతిక్షణం ఆవిడ మీద ఈయన కోపం రాబోవటం, ఆ ఔరవ మహర్షి గారికి ఇచ్చినటువంటి మాట గుర్తు రావటం, ఆ గుర్తొచ్చి ఈ కోపాన్ని ఆయన అదుపులో ఉంచుకోవటం, ఏమాత్రం ఆవిడ్ని శపించకుండా ఆవిడని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం, ఇలా చాలా రోజులు జరిగింది. జరగ్గా 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 ఆయనకు ఆలోచన వచ్చింది, నేనేమిటి, అసలు నా స్థితి ఏమిటి, ఈరోజు నేనున్న పరిస్థితి ఏంటి, ఎంత చక్కగా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్న వాడిని, అట్లాంటి వాడికి నాకు పెళ్లి చేసుకోవాలని కోరిక రావటం ఏంటి, దొరక్క దొరక్క ఈ మహానుభావురాలు నాకు దొరకటం ఏంటి, దొరికిన మరుక్షణం నేనే దొరికినట్టుగా ఈవిడ నన్ను హింస పెట్టడం ఏంటి, నేను ఏ ప్రతిక్రియ చేయలేని పరిస్థితి రావటం ఏంటి, ఇదంతా ఏమిటి లీల అని ఆలోచించుకున్నాడు. నా తపస్సు సాధారణంగా భంగం కాలేదు కదా, నా తపోభంగం అయిపోయినట్లే కదా, ఇలా ఎందుకు జరిగింది, పరమాత్మ నన్ను ఎందుకు ఇలా శిక్షించుకున్నాడు అని ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచిస్తే ఆయనకు విషయం క్రమంగా అర్థమైంది. ఆలోచించగా ఆలోచించగా, ఇది పరమాత్మ తపస్సు. ఏం తపస్సు ఇచ్చాడు, ఏదో కళ్ళు తెరిచాను, తెరిస్తే ఎవరో ఉన్నారు, ఎవరో ఏదో ఉంటే నాకేంటి, రెండు చెట్లు ఉండొచ్చు, రెండు పాములు ఉండొచ్చు, రెండు పులులు ఉండొచ్చు, ఇద్దరు మనుషులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, నాకెందుకు కోపం రావాలి అంటే ఆ క్షణాన కోపం రావటం తప్పు. ఇంత తపస్సు చేసుకున్న, ఇంత ఇంద్రియ సంయమాన్ని సాధించుకున్న నాకు ఆ క్షణాన కోపం రావటం తప్పు. కాబట్టి పరమాత్మ నాకు కోపం రాకుండా ఉండటానికి కావలసిన ఎక్సర్సైజ్ తీసుకొచ్చి పెట్టాడు. కోపం రాకుండా ఉండాలంటే ఏంటి, ప్రతిక్షణం ప్రతిక్షణం కోపం వచ్చేటువంటి ఒక సందర్భం రావాలి. ఆ సందర్భం వచ్చిన ప్రతిసారి జాగ్రత్తగా నన్ను నేను ఆపుకోవాలి. ఆపుకుంటూ ఆపుకుంటూ ఉండగా నా మనస్సులోంచి ఈ కోపం అనేది పోవాలి. అంటే నేను ఒక పని చెప్తాను, పని ఏమిటి, నాకేదో కోరికతో చెప్పేటువంటి పని, ఆ కోరిక ఏమో తీరదు, తీరకపోతే వెంటనే రావాల్సింది ఏంటి, కోపం. కానీ కోపం రావడానికి వీల్లేదు, ఎందుకు రావడానికి వీల్లేదు, మామగారికి ఇచ్చిన మాట, మామగారికి ఇచ్చిన మాట అనే వ్యాజంతో అనే మిషతో పరమాత్మ నాకు కామం నుండి కోరిక వైపు వెళ్లకుండా ఏ రకంగా ఎక్సర్సైజ్ చేయాలి అనే సంగతి చూపిస్తున్నాడు. కాబట్టి నేను దీన్నే తపస్సుగా భావించి, దీన్నే జాగ్రత్తగా అనుసరించుకుని దీన్ని సాధించుకోవాలి. దీన్ని సాధించుకుంటే మిగతా తపస్సులన్నీ నాకు సిద్ధిస్తాయి. మిగతా తపస్సులతో బాధ లేదు, బిగదీసుకుని కూర్చోవటం ఆయనకు పెద్ద విషయం కాదు, కళ్ళు మూసుకుని కూర్చోవడం విషయం కాదు, మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవటం కూడా విషయం కాదు. ఎక్కడ కష్టం వచ్చింది, కామం నుండి క్రోధం వైపు వెళ్లకుండా ఉండటం అనే విషయంలో వచ్చింది. ఆ పాయింట్లో, ఆ జంక్షన్లో పరమాత్మ జాగ్రత్తగా, నువ్వు కామం నుండి కోరిక వైపు వెళ్ళవద్దు, నీకు దానికి సరియైన స్థానం అడవి కాదు, కుటుంబమే, కాబట్టి కుటుంబ వ్యవస్థలో జాగ్రత్తగా ఉండి ఏ సందర్భంలోనూ కోపాలను ప్రదర్శించకుండా జాగ్రత్తగా చేసుకో, నీకు ఇదే తపస్సు అని ఉపదేశం చేస్తున్నాడు అని ఆయన గ్రహించాడు. గ్రహించి జాగ్రత్తగా ఆ తపస్సును చేసుకున్నాడు. చేసుకుని యస్ సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే అనేటువంటి మంచి ఉపదేశాన్ని మనకు చేస్తున్నాడు. కోపం క్షణంలో పైకి లేస్తుంది. ఎంత క్షణంలో పైకి లేస్తుంది అంటే ఒక నానో సెకండ్లో పైకి లేస్తుంది అని చెప్తున్నారు కెమిస్ట్స్. నానో సెకండ్, దానికి కారణాలు కూడా చాలా చెప్పారు, గూగుల్ తల్లిని అడగండి, ఆవిడే చెప్తుంది. దానికి ఏమేమవుతుంది, అటామిక్ స్టేటస్లో ఏమేమి జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ మధ్య ఉండేటువంటి వ్యవహారంలో ఏమేమి జరుగుతుంది, ఏం డిస్టర్బెన్స్ వస్తుంది అని అక్కడ గూగుల్ తల్లిని అడిగితే ఆవిడ చెప్తుంది.
ఆ నానో సెకండ్లో వచ్చేటువంటి ఒక ఇంబ్యాలెన్స్, మెంటల్ ఇంబ్యాలెన్స్, ఇదే కోపం. ఈ కోపాన్ని గనక ఆ క్షణకాలం మనం ఆపుకోగలిగితే, యహ సముత్పతితం క్రోధం, ఎలా ఆపుకోవాలి, క్షమయైవ నిరస్యతి, ఓర్పుతో ఓపికతో జాగ్రత్తతో గనక ఆపుకోగలిగితే. ఎంత జాగ్రత్తతో ఆపుకోవాలి అంటే, పాము తన పైన ఉండేటువంటి పొరని ఎంత జాగ్రత్తగా తీసుకుంటుందో, ఎంత కష్టమైనా సరే ఆ క్షణాన్ని జాగ్రత్తగా తీసుకుని ఆ తర్వాత సుఖంగా ఉంటుందో, అంత జాగ్రత్తగా కోపం అనేటువంటి పొరని తీసుకోగలిగితే, ఆ ఒక్క క్షణం పాటు, ఆ నానో సెకండ్ పాటు మనం కోపాన్ని ఆపుకోగలిగితే ఏమవుతుంది అంటే, ఫలితం ఏం చెప్పలేదు ఆయన, సవై పురుష ఉచ్యతే, వాడే మనిషి, కోపాన్ని ఆపుకోగలిగినవాడు, కోపాన్ని అదుపు చేసుకోగలిగినవాడు వాడే మనిషి. కోపాన్ని అదుపు చేసుకోవడానికి సాధనమేమిటి అంటే, ఓర్పు, క్షమ అని దుర్వాస మహర్షి గారు మనకు ఉపదేశం చేశారు. అయితే కోపం వచ్చిన ప్రతిసారి, దుర్వాస మహర్షి గారు కాబట్టి అంత పని చేయగలిగారు, మనం చేయగలమా అంటే కొంచెం కష్టమైన విషయమే. ప్రతి సందర్భంలోనూ కోపాన్ని ఆపుకోగలగటం మనకి కొంచెం కష్టం. మనకి కోపంతో పాటు ఇంకోటి కూడా కలుస్తుంది అని నా అభిప్రాయం. కోపంతో పాటు ఏం కలుస్తుందంటే, మన ఈగో కలుస్తుంది. మనకి కోపం అంటే ఇష్టం లేదు. వాస్తవానికి కోపం అనేది ఎవరికీ ఇష్టం లేదు. ఏ కోపం ఇష్టం లేదు, ఎదుటి వాళ్ళ కోపం ఇష్టం లేదు. ఎదుటివాడు కోపం వస్తే నచ్చదు, ఏంటి చిన్న చిన్న కారణాలకు నీ కోపం వస్తుంది అని అడుగుతాం. కానీ మనకు కోపం వచ్చినప్పుడు దానికి సరి అయిన కారణం ఉంది, సరి అయిన రీజన్ ఉంది. నా కోపం, నాకు కోపం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడతావా, నేను గట్టిగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడతావా అని అడుగుతాం. అంటే మన కోపంతో నా అనేది కూడా కలిసింది. ఎప్పుడైతే ఈ అహంకారం కూడా కలిసిందో, అసలే సహజంగా కోపం, అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అని అంటారు చూడండి, అట్లాగే అసలే కోపం, దానికి తోడు నా అనేది కూడా కలిసింది. కలిసేసరికి అది చేయరాని అక్రమాలు లేవు, అది చేయరానేటువంటి అనర్థాలు లేవు. ఎన్ని అనర్థాలు తీసుకొస్తుందో లెక్కలేదు. కాబట్టి మీరు ఆ కోపం జోలికే పోవద్దు, కోపానికి కారణమైనటువంటి కోరిక జోలికి పోవద్దు. ఆ కోరికలకు మూల కారణమైనటువంటి విషయ ధ్యానాలని ఎంతో కొంత తగ్గించుకోండి. విషయాల మీద ఉండేటువంటి ఆసక్తిని, వస్తువుల మీద ఉండేటువంటి సంబంధాన్ని జాగ్రత్తగా తగ్గించుకోండి. తగ్గించుకునే ప్రయత్నం చేసినట్లయితే మీకు ఈ కోపం అనేది కొంచెం దూరంగా ఉంటుంది. ఆ దూరంగా ఉన్న కోపం, దూరంగా ఉన్న మరుక్షణం సర్వనాశానికి వెళ్ళే ప్రమాదం ఉండదు. కోపం వస్తేనే యోగ్యత పోవటం అని వస్తుంది. కోపం వస్తేనే మనకు ఏది గుర్తు రాకపోవటం అని వస్తుంది. కోపం వస్తేనే మనకు యుక్తాయుక్త విచక్షణ పోతుంది. కాబట్టి ఇవేమీ తెచ్చుకోవద్దు, కోపం తెచ్చుకోవద్దు, కోపానికి మూలం తెచ్చుకోవద్దు, విషయాల మీద ఆసక్తిని తగ్గించుకోవండి అని పరమాత్మ మనకు బుజ్జగిస్తూ చెప్తున్నాడు. ఎన్ని ఉదాహరణలను తీసుకోవచ్చు దీనికి, ఎన్ని రకాల ఉదాహరణలతో ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అంటే, కోకల్లలుగా తీసుకోవచ్చు. దీని ప్రభావం ఎంత దూరం ఉంటుంది, ఈ శ్లోకాలను మనం గనక ఆచరణలో పెట్టగలిగితే, కొంత దూరమైనా పెట్టగలిగితే దీని ప్రభావం ఎంత దూరం ఉంటుంది అంటే, జీవితం ఎంత దూరం ఉంటుందో, లేదా మన ఆధ్యాత్మిక సాధన ఎంత దూరం ఉంటుందో అంత దూరం దీని ప్రభావం ఉంటుంది అనే విషయం కూడా తెలుస్తూనే ఉంది. ఈ విషయాన్ని సాధించుకుని పూర్తిగా వారి జీవితాలని సార్థకం చేసుకున్నటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారు అంటే, ఎంతోమంది ఉన్నారు. భీష్మాచార్యుడే ఉన్నాడు. ఇదే భగవద్గీతలో మనకు ప్రత్యేకించి భీష్మాచార్యుణ్ణి పరమాత్మ కూడా ఉల్లేఖం చేశాడు. ఆయన తీసుకున్న జాగ్రత్త ఏమిటి అంటే, సాధారణమైనటువంటి మనిషికి ఉండే సాధారణమైన కోరిక కూడా కోపంగా మారిపోకుండా ఉండేటువంటి ప్రయత్నం ఆయన చక్కగా చేసుకోగలిగాడు. అంబ అనే ఒక ఆవిడ ఆయన మీద కత్తి కట్టింది అని, తన మరణం కోసం తపస్సు చేస్తోంది అనే సంగతి ఆయనకి తెలుసు, ఎంతో కొంత తెలుసు. ఎంతోమంది దగ్గరికి వెళుతోంది, పరశురాముడి దగ్గరికి వెళ్ళింది, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళింది అనే సంగతి కూడా తెలుసు. తన మరణమే లక్ష్యంగా తపస్సు చేస్తోంది అని తెలుసు. మరి ఆయన ఆ అంబ మీద కోపం పెంచుకున్నాడా? తన జీవించాలి అనే కోరికకి భంగం కలుగుతూ ఉంటే, మానవ మాత్రుడికి ఇది సహజం కదా, జీవించాలి అనే కోరికని ఎవరైనా కాదనుకుంటారా, వద్దనుకుంటారా, లేదనుకుంటారా? లేదు. జీవించాలి అనే జీవనేచ్ఛకి, జీవన కామనకి కూడా
భంగం కలుగుతూ ఉండగా ఆవిడ మీద ఏ రకమైన కోపము పెట్టుకోకుండా ఆవిడ్ని ఏదో చేసేద్దాం ముందే వెళ్ళి మనం ఆవిడ్ని ఏదో నలిపేద్దాం అనే ప్రయత్నం కూడా ఏ కోశానా చేయకుండా జాగ్రత్తగా నారదాది మహర్షులని ఆశ్రయించుకుని వారు చేసినటువంటి ఉపదేశాలను దృష్టిలో ఉంచుకుని చక్కగా ఆయన సార్థకం చేసుకున్నాడు కదా జీవితాన్ని ఎందుకంటే పరమాత్మ ఇంతకు ముందు శ్లోకంలో వీత రాగ భయ క్రోధః స్థిత ధీర్ మునిరుచ్యతే అని చెప్పాడు మనకి గుర్తుంది మొదలు కోరిక 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 తర్వాత క్రోధం అని ఈ శ్లోకంలోను చెప్తున్నాడు వెనకాల శ్లోకంలోను చెప్పాడు ఈ కోరికకి కోపానికి మధ్యలో భయం ఉంది కోరిక తీరదేమో అనే భయం ఉంది ఆ భయం కోపంగా మారుతోంది ఇటు భీష్మాచార్యుడికి కూడా తన జీవనం అనే కోరిక ఆ కోరిక తీరదేమో అనే భయం రావాలి కదా మరణ భయం రావాలి కదా ఆ మరణ భయం వచ్చినప్పుడు అంబ మీద కోపంగా మారాలి కదా కానీ ఆ మరణ భయం వచ్చినప్పుడు కూడా ఆ మరణ భయాన్ని నారదాది మహర్షుల యొక్క ఉపదేశం ద్వారా ఆయన పోగొట్టుకున్నాడే తప్ప కోపంగా ఆయన మార్చుకోలేదు కోపంగా మార్చుకోకపోవడం వలన ఆయన జీవితంలో వైయర్థ్యం లేదా వ్యర్థత అనే దానికి చోటు ఇవ్వలేదు ఆయన జీవితం వ్యర్థం అని ఎవరు అనుకోవడానికే వీల్లేదు చాలా ఉదాత్తమైనటువంటి జీవితాన్ని గడిపి చివరికి చాలా చక్కగా కూడా తన మరణాన్ని ఆయన పొందగలిగాడు కాబట్టి ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి ఆ కోకొల్లలుగా ఉండేటువంటి ఉదాహరణలు తీసుకున్న పరమాత్మ యొక్క ఉపదేశాన్ని జాగ్రత్తగా మనసులోకి మనం తీసుకున్నా సరే ఈ శ్లోకాలు మన జీవితానికి చాలా ఉపయోగపడతాయి అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది అందువలన ఈ శ్లోకాల అర్థాలను జాగ్రత్తగా మనం మనసులో ఉంచుకుందాం ఆ భావనను చేసుకుందాం పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశాన్ని ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం చేసుకుందాం అందులో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని విషయాల మీద ఉండేటువంటి ధ్యానం మొదలుకొని సర్వనాశం వరకు ఉండేటువంటి క్రమాన్ని చెప్పాడు మేము సర్వనాశం పొందకుండా ఏ విధమైనటువంటి నష్టాన్ని మాకు మేము కలుగజేసుకోకుండా ఉత్తమమైనటువంటి మార్గంలోకి ఎలా పయనించాలి ఉత్తమమైనటువంటి మార్గంలో మేము ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానం పై శ్లోకంలో పరమాత్మ ఇలా ఇస్తున్నాడు రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని ఒకవేళ నువ్వు కళ్ళు మూసుకుని ఏ విషయాలను చూడకపోవచ్చు కానీ మనస్సులో గనక ఆ విషయాలను ధ్యానం చేస్తూ ఉంటే మనసులో అదే విషయాల గురించి అదే వస్తువుల గురించిన ఆలోచన చేస్తూ ఉంటే ఏ దుర్గతి పడుతుంది అనే విషయం ఇంతకుముందే నేను చెప్పాను కదా అందువలన మనస్సును అదుపులోకి ఉంచుకోవాలి మొదలు మనస్సు అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా అనవసరమైనటువంటి వస్తువులను ఆలోచించుకోకుండా మనస్సును మొదలు అదుపులో ఉంచుకోవాలి విధేయాత్మ మొదలు మన మనస్సు మన మాట వినేటువంటి ప్రయత్నం చేయాలి ఏ రకంగా ప్రయత్నం చేయాలి అంటే రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఏ వస్తువు మీద రాగం ఉండకూడదు ఏ వస్తువు మీద ద్వేషం ఉండకూడదు సాధారణమైనటువంటి మనుషులకి అనుకూలమైనటువంటి వస్తువు మీద రాగం ప్రతికూలమైనటువంటి వస్తువు మీద ద్వేషం అది మనకు అనుకూలమైతే దాని మీద మనకు ప్రీతి అది మనకు ప్రతికూలమైతే అనుకూలంగా లేకపోతే దాని మీద ద్వేషం కాబట్టి ఏ వస్తువు మీద రాగము ద్వేషము ఈ రెండూ లేకుండా చూసుకునే ప్రయత్నం చేసుకోవాలి రాగద్వేష వియుక్తైస్తు ఇంద్రియై విషయాన్ చరన్ రాగం కానీ ప్రీతి కానీ ద్వేషం కానీ ఈ రెండూ లేకుండగా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని చూసుకుంటూ ఏ విషయం మీద ప్రీతి ఉండకూడదు ఏ విషయం మీద ద్వేషం కూడా కలగకూడదు ఈ రెండింటినీ లేకుండా చూసుకుంటూ రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యై తన స్వాధీనంలో ఇంద్రియాలను ఉంచుకోవాలి
మనస్సు ఎలాగూ స్వాధీనంలో ఉండాలి అని చెప్పేశాడు విధేయాత్మ అని. దానితో పాటుగా ఇంద్రియాలు కూడా స్వాధీనంలో ఉండేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. చూడమంటే కళ్ళు చూడాలి, వినమంటే చెవులు వినాలి, వాసన పీల్చమంటే వాసన పీల్చాలి. అంతే తప్ప అవి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి అవకాశం వాటికి ఇవ్వకూడదు. అది ఎప్పుడు కుదురుతుంది అంటే విధేయాత్మ అన్నప్పుడే అది కుదురుతుంది. మనస్సు అదుపులో ఉంటేనే ఈ విషయం కుదురుతుంది, లేకపోతే ఈ విషయం కుదరదు. అలా మనస్సును అదుపులో ఉంచుకుని రాగద్వేషాలు లేకుండా జాగ్రత్తగా ఆయా ఇంద్రియాలతో యుక్తమైనటువంటి మంచి విషయాలను జాగ్రత్తగా గ్రహిస్తూ నీవు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నీకు మనస్సులో ఒక ప్రసన్నత ఏర్పడుతుంది, బుద్ధి చాంచల్యం అనేది పోతుంది. బుద్ధి కదిలిపోవటం, చెదిరిపోవటం, ఇటువటు ఊగిపోవటం అనే స్వభావం, బుద్ధికి సహజంగా ఉండే స్వభావం, అది తగ్గి ప్రసాద, ప్రసన్నత, స్థిరంగా ఉండటం అనేటువంటిది వస్తుంది. ఇది వచ్చిన క్షణమే నీలో యోగ్యత పెరిగినట్టు, యోగ్యత పెరిగిన కొద్దీ జరిగే లాభాలు పైన చాలా ఉంటాయి అని పరమాత్మ ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. అయితే ఇది జరిగే పనేనా, ఇది కుదురుతుందా అనేది ప్రాథమికమైన ప్రశ్న. మనస్సు అదుపులో ఉంటే, ఇంద్రియాలు అదుపులో ఉంటే వ్యవహారం సవ్యంగా సాగుతుందా అంటే సాగుతుంది, సాగి తీరుతుంది, మనకు అనుభవంలో ఉంది. మనం అనుకునేది మనం కళ్ళతో చూస్తున్నాము అని. కళ్ళతో చూస్తున్నామా, వేరే ఆలోచనలో ఉన్నాం, నడుస్తున్నాం, కంటికి ఎదురకుండా ఉన్న పులో సింహమోగైనా కనిపిస్తాయా, లేదా బాగా తెలిసిన వ్యక్తి కూడా కనిపిస్తున్నాడా? కనిపించట్లా. వేరే ఆలోచనలో ఉన్నప్పుడు మనకి కంటికి ఎదురుకున్నా ఉన్నా ఏం కనిపించటం లేదు. మనస్సు ఏదో చాలా తీవ్రమైన దుఃఖంలో కూరుకుపోయింది, ఏదో ఆఫీసులో ప్రమోషన్ రాలేదనో, అనుకున్న కాంట్రాక్ట్ దక్కలేదనో బయటకు వచ్చి నడుస్తున్నాం, అక్కడ డ్రైనేజ్లో మురుక్కాలవలో నీరు పారుతోంది, దుర్గంధం వస్తోంది, ముక్కులకు తెలుస్తుందా ఆ క్షణాన? తెలిసే అవకాశమే లేదు. ఎందుకు? మనస్సు వేరే చోట ఉంది కాబట్టి. మనం అనుకున్నట్టుగా మనం బాహ్యేంద్రియాలతో ఏమీ చూడటం లేదు, వాసన పీల్చడం లేదు, శబ్దాలను వినటం లేదు. వేరే ఆలోచనలో ఉన్నప్పుడు ఎవరైనా పిలిస్తే వినిపిస్తుందా? వినిపించదు. ఎందుకు వినిపించదు అంటే దానికి ఉపనిషత్తే చెప్తోంది, మనసాహ్యేవ పశ్యతి మనసా శృణోతి అని. మనస్సుతోనే చూస్తాడు, మనస్సుతోనే వింటాడు. ఆ మనస్సే ప్రధానం. మనస్సు గనక విధేయాత్మ అని పరమాత్మ చెప్పినట్లుగా మన వశంలో ఉంటే ఎటువైపు కావాలంటే అటువైపు ఇంద్రియాలు వెళతాయి. మనస్సు గనక సరియైన దారిలో లేకపోతే, మనకు అదుపులో గనక మనస్సులో లేకపోతే అవి ఏం చేసినా సరే మన మాట వినవు. ఈ విషయాన్ని ఒకసారి మనం కఠోపనిషత్తులో వాక్యాలను కూడా చూసుకుని అనుకున్నాం కదా, యస్తు అవిజ్ఞానవాన్ భవతి అమనస్కః సదా అశుచిః తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వ ఇవ సారథేః. యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదా శుచిః సతు తత్పదమాప్నోతి అని. ఇప్పుడు ఎవరైతే మనస్సును అదుపులో ఉంచుకోలేకపోతారో, ఎవరికైతే మనస్సు వాళ్ళ అదుపులో ఉండదో, వాళ్ళకు ఇంద్రియాలు కూడా అదుపులో ఉండవు. ఎందుకంటే సారథి సరియైన వాడు కాకపోతే గుర్రాలు మాట వినవు. సారథి సరియైన వాడైతేనే, సారథి సమర్థుడైతేనే గుర్రాలు మాట వింటాయి. గుర్రాలు అంటే ఇంద్రియాలు అనుకున్నాము, సారథి అంటే మనస్సు అనుకున్నాము, బుద్ధి అనుకున్నాము. కాబట్టి గుర్రాలు సవ్యంగా ఉండాలి అంటే సారథి సమర్థుడవ్వాలి. ఆ విషయాన్ని పరమాత్మ ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. విధేయాత్మ, నీ సారథిని మొదలు జాగ్రత్త చేసుకుంటే గుర్రాలు కూడా మాట వింటాయి. గుర్రాలు సారథి ఈ రెండూ సవ్యంగా ఉంటే రథం సవ్యంగా ప్రయాణిస్తుంది. లేకపోతే రథం దారి తప్పిందంటే మాత్రం మళ్ళీ దాన్ని దారిలోకి తెచ్చుకోవటం అనేది దాదాపు అసంభవం. దాదాపు అసంభవం అంటే అది వెళ్ళే దారులు ఎటుంటాయో తెలియవు. ఒకసారి ట్రైన్ కనుక ట్రాక్ తప్పితే ఎంత కష్టపడితే మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది? ట్రాక్ మీదకి ఎక్కాలంటే, ట్రైన్ ఎక్కాలంటే ఎంత కష్టం? అలాంటి దుస్థితి తెచ్చుకోవద్దు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. ఈ విషయాన్ని పై శ్లోకాలలో కూడా నేను వివరిస్తాను అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. పరమాత్మ చేస్తున్నటువంటి ఉపదేశాన్ని మనం సంగ్రహిద్దాం. వస్తువుల మీద మనకు ఉండేటువంటి అనవసరమైన ఆసక్తి,
లేదా అనవసరమైనటువంటి వస్తువుల మీద ఉండేటువంటి అనవసరమైన ఆసక్తి, వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకుందాం. తగ్గించుకుని మనం సర్వనాశం వైపు దారి తీయనే తీయవద్దు. పరమాత్మ చెప్పినటువంటి మనోనిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని కొద్ది కొద్దిగా సాధించుకుని మనం ప్రసన్నంగా మన జీవితాన్ని గడుపుకుందాం. అదేవిధంగా ఆధ్యాత్మికంగా సరి అయిన పురోగతిని కూడా సాధిద్దాం. ఇటువంటి పురోగతిని సాధించేటువంటి అవకాశాన్ని మనకు ఇమ్మని ఆ పరమాత్మను మనం ప్రార్థిస్తాం. ఆ ప్రార్థనతో మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్వేతవరాహకల్ప వృత్తాంతం, వెంకటాచల మహాత్మ్యం, సృష్టిక్రమాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున జనలోకాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి మునులు మహర్లోకం వరకు వ్యాపించి ఉన్నటువంటి జలమంతా రక్తమయమై ఉన్నది, ఇంత జలము రక్తమయం అవడానికి గల కారణమేమిటి అని వాళ్ళు ఒక ఆశ్చర్య విలోలాక్షాహ ఒక ఆశ్చర్య చకితులై దాన్ని వాళ్ళు సమాధి స్థితిలో దాన్ని దర్శించారు. సమాధి అంటే మనం చెప్పుకున్నాం, ధ్యేయం వస్తు మనసి ఏకాగ్రతయా స్థాపనం. అంటే మనం ఏ పరమాత్మని మనస్సులో ధ్యానం చేస్తూ ఉంటామో ఆయన నిశ్చలముగా మన మనస్సు నుండి తొలగిపోకుండా ఉండుట, అది ఆ స్థితిలో. ఆ స్థితిలో ఆ జలమంతా రక్తమయం అవ్వడానికి గల కారణాన్ని వాళ్ళు దర్శించారు. దర్శించిన తర్వాత జ్ఞాత్వా శ్వేతవరాహస్య ప్రభావం మునయ అస్తువన్, ఇది యొక్క అంటే ఇంత ప్రభావం ఎక్కడిది అంటే ఈ జలమంతా రక్తమయమైంది అంటే లోపల జరిగినటువంటి సంఘటనని మొత్తం అంతా కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. ఇదంతా శ్వేతవరాహము యొక్క విశేషమైనటువంటి ప్రభావము అని మునులంతా కూడా ఆ శ్వేతవరాహాన్ని స్తుతించారు. తత శ్వేతవరాహశ్చ పాతాళగామినీం దంష్ట్రాగ్రేణ తాం భూమిం సర్వసత్వ సమాశ్రయాం ఉద్ధృత్య తరసా పోత్రి విక్షోభ్య మహజ్జలం అని అనంతరం ఆ శ్వేతవరాహం ఏం చేసింది అంటే సర్వ మానవాళికి ఆశ్రయభూతముగా ఉన్నటువంటి భూమిని ఒక్కసారి మొత్తం పాతాళగామి అయి ఉన్నది కాబట్టి ఆయన ఆ అవతారంతో ఒక్కసారి మొత్తం ఆ భూమిని మొత్తం అంతా ఉద్ధరించాడు. పైకి అది పాతాళగామి ఉన్నది అటువంటి భూమిని ఆయన ఒక్కసారి పైకి వేగంగా తరసా అంటే వెంటనే ఉద్ధరణ చేశాడు ఆయన. ఆ ఉద్ధరణ చేసిన మరుక్షణము ఆ జలమంతా అంటే మొత్తం అంతా జలమయమే ఉంది కాబట్టి జలమయమై ఉన్నటువంటి దాన్ని ఒక విశ్వమంతా వ్యాపించింది జలము, అంతా వ్యాపించింది భూమి. ఆ జలగతమైనటువంటి భూమిని పైకి తేలేటప్పుడు నీరంతా ఎలా కదులుతుంది అనేది మనం ఒకసారి ఊహిస్తే అంతా విక్షోభమే. అలా ఒక్కసారి మొత్తం క్షోభింపజేశాడు జలాన్ని, పైకి ఉద్ధరణ చేశాడు భూమిని. ఆ విధంగా నిధాయ పాదం శేషస్య భోగోపరి, ఆయన మొత్తం భూమిని మొత్తం ఆయన దంష్ట్రాగ్రంతో కోరల పైన భూమిని పెట్టుకున్నాడు ఆయన. ఆ కోరల పైన భూమిని పెట్టుకుని పైకి ఉద్ధరణ చేసిన తర్వాత ఆయన యొక్క కాలు భాగాన్ని పాదం దేని మీద పెట్టాడు అంటే ఆదిశేషువు యొక్క పడగ పైన ఉంచుకున్నాడు ఆయన. అలా ఆ భాగాన్ని ఆయన పైన పెట్టుకుని జనలోకం సమాశ్రిత్య తస్థౌ పర్వత సన్నిభ, ఒక పర్వత సదృశముగా జనలోకాన్ని ఆశ్రయించి ఉన్నట్టు ఆయన. అక్కడ జనలోకంలో మునులంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ శ్వేతవరాహాన్ని స్తుతించారు కాబట్టి ఆయన ఈ ఉద్ధరణ చేసిన తర్వాత ఆయన దంష్ట్రాగ్రం మీద భూమి ఉండగా పర్వత సదృశుడై జనలోకాన్ని ఆశ్రయించి ఉన్నాడు. తదనంతరం హిరణ్యాక్షవధ ప్రసన్న బ్రహ్మాది వరాహస్తుతి అని ఘట్టం. అంటే ఎప్పుడైతే హిరణ్యాక్షవధ జరిగిందో అనంతరం ఆ బ్రహ్మాదులందరూ కూడా ప్రసన్నులై ఆ వరాహాన్ని స్తుతించారు. ఆ స్తుతి కథనం ఎట్లా ఉంది అనేది రేపటి రోజు మనం చదువుకుందాం. అథ శ్రీమత్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయే అధ్యాయే ఏకోనవింశతి శ్లోకాః అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవా స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవా స్థిత ధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం స్థిత ధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవాన్
महानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थित प्रज्ञस्तदोच्यते आत्मन्येवात्मना तुष्टः स्थित प्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्ज्यं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते रसवर्ज्यं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते तदस्य हरति प्रज्ञां
वायुर्नावमिवांभसि तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवांभसि तस्माद् यस्य महाबाहो निगृहीतानि सर्वशः तस्माद् यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणि इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता इन्द्रियाणि इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यानिशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यानिशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सानिशा पश्यतो मुनेः यस्यां जाग्रति भूतानि सानिशा पश्यतो मुनेः आपूर्यमाणमचल प्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् आपूर्यमाणमचल प्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी तद्वत् कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति एषा ब्राह्मी स्थितिः पार्था नैनां प्राप्य विमुह्यति एषा ब्राह्मी स्थितिः पार्था नैनां प्राप्य विमुह्यति स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्म निर्वाणमृच्छति स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्म निर्वाणमृच्छति इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे साङ्ख्ययोगो नाम द्वितीयोऽध्यायः साङ्ख्ययोगो नाम द्वितीयोऽध्यायः ఇంతవరకు మనం శ్రద్ధగా పారాయణ కార్యక్రమం చేసుకున్నాం ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమాన్ శ్రీనివాస కుమార్ గారు మరియు బృందం సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు వారు మనతో నామ సంకీర్తనం చేయిస్తారు సరి సదప కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీనివాస హరి శ్రీకర శుభకర సీతజన పాలక శ్రీ సతి రమణ సామ జగమన సామ జ వరద సాధు జనావన సారసలోచన కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కరుణాలోల కృష్ణ కృష్ణ కరిరాజ వరద కృష్ణ కృష్ణ తమనీయానన కృష్ణ కృష్ణ కంస విదార కృష్ణ కృష్ణ
జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం మంగళగాత్ర మదన గోపాల కృష్ణ కృష్ణ మందర గిరిధర కృష్ణ కృష్ణ మధుసూదన హరి కృష్ణ కృష్ణ సహస్రనామ కృష్ణ కృష్ణ సంస్తుత నామ కృష్ణ కృష్ణ సంగీత లోల కృష్ణ కృష్ణ సమాన రహిత కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం స్వరూప కృష్ణ కృష్ణ విజయ సారథి కృష్ణ కృష్ణ వరగుణ జాన కృష్ణ కృష్ణ గగన శ్యామ కృష్ణ కృష్ణ ధనరిపు భీమ కృష్ణ కృష్ణ గోకుల ప్రియ కృష్ణ కృష్ణ గరుడ వాహన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం నిగమ గోచర నిర్మల కృష్ణ నిఖిల లోకేశ కృష్ణ కృష్ణ రామయ దేవ కృష్ణ కృష్ణ శ్రీ వెంకటేశ కృష్ణ కృష్ణ శ్రీ గౌరీ నుత కృష్ణ కృష్ణ శ్రీ కర గుణ నిధి కృష్ణ కృష్ణ శ్రీ విష్ణు రూప కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం చక్కగా నామ సంకీర్తనం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోక క్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే త్రినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.